కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిసి ఇండియా కూటమిలో వణుకు మొదలైందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లోని బసరత్లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మమతా బెనర్జీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మమతా సర్కార్ మహిళలకు ఎప్పుడూ రక్షణ కల్పించలేదని విమర్శించారు. టీఎంసీ హయాంలో మహిళలపై హింస పెరిగిందన్న మోదీ సందేశ్ కాళి నిందితులను రక్షించేందుకు మమతా ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించారు. పేద దళిత గిరిజన మహిళలపై టీఎంసీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సందేశ్ కాళి తుఫాన్ బెంగాల్లోని ప్రతి ప్రాంతంలో విస్తరించి టీఎంసీని నాశనం చేస్తుందన్నారు. మహిళలపై అత్యాచారం క్రూరమైన నేరాలకు పాల్పడిన వారికి జీవిత ఖైదు విధిస్తూ తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కొత్త నేర చట్టాలను ఉద్దేశించి మోదీ వివరించారు. కేంద్ర సర్కార్ మే ఎన్డీఏ కీ వాపసీ పక్కీ దేఖ్కర్ ఇండీ అలయన్స్ కే సారే నేతా బోఖలా గయే హై ఉన్కీ నింద ఉడ్ గయీ హై అబ్ ఉన్హోనే పూరీ తాకత్ సే మోదీ కో गाली देना शुरू कर दिया. हिंदी गठबंधन के भ्रष्टाचारी लोग आजकल मेरे परिवार के बारे में पूछ रहे हैं. इन गोर परिवारवादियों को जरा यहां आकर के नजर डाले. मेरे देश की ये बहनें जो यहां बहुत बड़ी संख्या में आई हैं, इस कार्यक्रम से जुड़ी हुई हैं, यही तो है मोदी का परिवार.